ൈബ് ടു സോഷ്യൽ പോസ്റ്റ് ഓം മഹാഗണാധിപതയോ നമ ഓം ഗുരുഭ്യോ നമ ഓം ശ്രീമാത്രേ നമ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో ఇత వదేత్తస్ నిస్సర సేవానీ జును కన్యా ప్రవాహవత్ అరుణాం అరుణా కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్ణచాపాం అనిమాృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు గోవు బొమ్మని ఇంట్లో ఉంచుకోవచ్చా అని కొంతమంది అడిగారు మరి వాళ్ళకి ఎందుకు ఆ సందేహం కలిగిందో కానీ ఉంచుకోవచ్చు కాకపోతే ఎక్కడ ఉంచుకోవాలి సహజంగా గోవులను అయితే వాస్తు శాస్త్రరీత్యా శాస్త్రంలో గోవుని వాయువ్యంలో ఉంచుకోమని చెప్పారు వాయువ్యము అంటే ఇది తూర్పు అనుకోండి వచ్చేది పడమర అంటే మీకు సూర్యోదయం అవుతు అవుతున్నటువంటి తూర్పు మీరు సూర్యోదయాన్ని చూస్తున్నప్పుడు మీ చేయి భాగం ఉత్తరం అవుతుంది చేయి భాగం దక్షిణం అవుతుంది ఈ చేయి భాగానికి ఈ వెనకాతున్న భాగానికి ఉన్న మధ్య భాగం అంటే ఈ మూలని వాయువ్యము అంటారు శాస్త్రంలో వాయువ్య భాగంలో గోవుల్ని ఉంచమని చెప్పి చెప్పారు వాయువ్య భాగంలో అయితే ఈ వాయువ్య దిశలో గోవులు ఉంటే మంచిది అందుకే శాస్త్రంలో వాయువ్యే భండారు సంస్థితం అన్నారు చాలామంది తెలియక ఏం చేశారంటే వాయువ్యంలో పెంట అన్నారు పెంట అంటే అక్కడ లెటన్ బాత్రూమ్లు కట్టుకోవాలేమో అని చెప్పి అనుకుని లెటన్ బాత్రూమ్స్ కూడా కట్టేసుకుంటుంటారు కాదు వాయువ్యే భండారు సంస్థ భాండాగారం ఒకప్పుడు భాండాగారం అంటే ఏంటంటే ధాన్యం నిలువు నిలువ ఉండడము అదేవిధంగా గోవులు ఉండడము గోవులు వేసినటువంటి పెండని ఆ పడమర వాయువ్యంలో ఉన్నటువంటి గోడకి పెడకలుగా కుట్టేవారు అయితే ఎప్పుడైనా సరే గోవు గనక వాయువ్యంలో ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అంటే స్థిరంగా ఉంటుంది వాళ్ళ మనస్సు మానసికంగా స్థిరత్వం లేదండి గోవుల్లో గోవులు పెట్టుకోవచ్చు మానసికం ఉత్సాహంగా లేదండి పెట్టుకోవచ్చు లేదా అర్జునుడు అర్జునుడు శ్రీకృష్ణుడు రథం మీద అంటే అర్జునుడు రథం నడిపిస్తుంటే ఉంటే కృష్ణుడి వెనకాతలు అంటే కృష్ణుడు రథం నడిపిస్తుంటే అర్జునుడి వెనకాతలు ఉన్నటువంటిది ఆ బొమ్మను పెట్టుకోవచ్చు శ్రీకృష్ణ పరమాత్మ రథసారథి అయి రథాన్ని నడిపిస్తూ ఉంటాడు అప్పుడు తన యొక్క గాంధీవం పట్టుకొని అర్జునుడు వెనకాతలు నిలబడి ఉంటాడు అటువంటి బొమ్మ ఏదైనా పెట్టుకోవచ్చు మనం చక్కగా వాయుల్లో ఇప్పుడు మనం గోవు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గోవు బొమ్మ అక్కడ పెట్టుకోవడం అనేటువంటిది మంచిది అలా కాకుండా గోవు బొమ్మని ఇంకా రకరకాల ప్రదేశాల ద్వారా మనం ఇంట్లో పెట్టడం ద్వారా రకరకాల విషయాల మీద మనం ఇంట్లో వాస్తు మార్పులు చేసుకోవచ్చు ఏమిటది అంటే ఇక్కడ ఇవాళ రేపు చూడండి ఇళ్ళల్లో పిల్లలు ఎంజాయ్మెంట్కి పిల్లలే కావచ్చు పెద్దవాళ్ళు కూడా ఏంటంటే ఎంజాయ్మెంట్ అనేటువంటి దానికి ఒక ధర్మం అంటే ఒక గిరిగీసుకొని అంతవరకు లిమిట్గా ఉండాలి అనేటువంటిది చూసుకోకుండా దాటిపోతూ ఉన్నారు ఎంజాయ్మెంట్లో అలా జరగకుండా ఉండాలంటే కూడా గోవు బొమ్మ పనిచేస్తుంది అది ఎక్కడ పెట్టాలి గోవు ధర్మానికి ప్రతీక గోవు గురుగ్రహానికి ప్రతీక గురువు ధర్మానికి ప్రతీక ఈ గోవును గనక ఈశాన్యానికి తూర్పుకి మధ్య భాగంలో అంటే ఉదాహరణ ఎలా అంటే ఇప్పుడు ఒక గృహం ఉంది ఈ గృహంలో తూర్పు భాగం అంటే సూర్యుడు ఉదయిస్తున్నటువంటి ఈస్ట్ జోన్ ఏదైతే ఉందో అది తూర్పు అంటే ఇంటి మొత్తానికి తూర్పు ఏది అంటే ఎటు అయితే సూర్యుడు ఉదయిస్తుంటాడు దాని తూర్పు అనగా ఆ భాగం నుంచి ఈ మూల అంటే ఇటు ఉదయిస్తున్నాడు అనుకోండి ఈ మూల భాగాన్ని ఈశాన్యం అంటాం అంటే ఈ తూర్పుకి ఈశాన్యానికి మధ్య భాగం ఈ రెండింటికి సెంటర్ దాన్ని తూర్పు ఈశాన్యము అంటారు అక్కడ పెట్టేటువంటి వస్తువుల వల్ల మీకున్నటువంటి ఎంజాయ్మెంట్స్ మార్పులు వస్తాయి అంటే అలాగా అక్కడ కనుక మీరు గోవు బొమ్మ పెట్టారనుకోండి ఉదాహరణకి అక్కడ సర్వసాధారణంగా ఏం పెట్టుకోమంటారంటే ఎంజాయ్ రిలేటెడ్స్ థింగ్స్ పెట్టుకోమంటారు అంటే సాంగ్స్ ఆల్బమ్స్ కానీ గిటార్ కానీ లేకపోతే ఒక నెమలి ఈకలు కానీ ఇంక రకరకాల అందంగా కనబడేవి ఆనందాన్ని ఇచ్చేవి ఆ వస్తువులు అక్కడ పెట్టుకోమంటారు ఎంజాయ్మెంట్స్ టీవీ పెట్టుకోవడం పెట్టుకోమంటారు కానీ లిమిట్స్ దాడుతుంటుంది ఒక్కోసారి ఎంజాయ్మెంట్స్ లిమిట్స్ దాటుతూ ఉంటుంది అలా లిమిట్స్ దాటకుండా ఎంజాయ్మెంట్ ఒక ఒక హద్దులు గీసుకొని ఉండాలంటే అక్కడ గోవు బొమ్మ అయితే ఒక హద్దుతోనే ఎంజాయ్మెంట్స్ ఉండాలి అన్నప్పుడు ఆ రెండిటికి అంటే ఈశాన్యానికి తూర్పు మధ్య భాగంలో గోవు బొమ్మ పెట్టాలి రెండవది ఏంటంటే తూర్పు భాగంలో రామ లక్ష్మణ సీత భరత శత్రుఘ్ని ఆంజనేయ సమేతంగా ఉన్నటువంటి పట్టాభిషేకం చేయించుకున్నటువంటి ఆ పటం ఏదైతే ఉంటుందో శ్రీరామచంద్రమూర్తి సతీ సమేతంగా ఉన్నటువంటి ఆ పటాన్ని అక్కడ పెట్టాలి తూర్పు భాగంలో అంటే ఇక్కడ ఏమవుతుంది ఇంట్లో ఉండేవారి ఒకరి మాట ఒకరు వినడం జరుగుతుంది ఆ పటం వల్ల ఎంజాయ్మెంట్స్ అనేవి ఒక ధర్మబద్ధంగా ఒక లిమిట్లో ఉంటాయి ఎంజాయ్ చేయడం తప్పు కాదు కానీ ఆ లిమిట్స్ క్రాస్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే వి విపరీతంగా డ్రింకింగ్ చేయడం విపరీతంగా రాత్రిలప్పుడు ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాం అర్ధరాత్రి రెండు గంటలప్పుడు తిరుగుతూ ఆ టైంలో ఫుడ్ తినడం దానివల్ల ఏమవుతుంది ఆరోగ్యం చెడిపోతుంది కామన్గా కొన్ని నెలల్లో చూసినట్లయితే తల్లిదండ్రులు బాగా బాధపడుతూ ఉంటారు ఏంటంటే అర్ధరాత్రి అప్పుడు తిరగడాలు పిల్లలు ఏమవుతుందో ఏంటో ఈ ఆరోగ్యం దెబ్బతింటుంది కదా అప్పుడు తినడం వల్ల తిరగడం వల్ల అంటే ఏంటంటే కొంతమందికి తప్పదు నైట్ డ్యూటీస్ చేస్తారు అర్ధరాత్రి అప్పుడే తినాల్సి వస్తుంది ఇంకా వాళ్ళకి తప్పని పరిస్థితి అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం పాపం వాళ్ళ పరిస్థితులు అట్లా ఉంటాయి కానీ కొంతమంది పిల్లలు మాత్రం పాపం వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకో లేకపోతే చెప్పే పద్ధతిలో వాళ్ళకి చెప్పకో తల్లిదండ్రులు కొంత పట్టించుకోకో పట్టించుకున్నా సరే వాళ్ళ జన్మజాతకాలు ఉన్నటువంటి కొన్ని ముండిగా ఉండేటువంటి కొన్ని కాంబినేషన్స్ వల్ల ఎంజాయ్మెంట్స్ విపరీతంగా పెరిగిపోయి ఈ అపరాత్రి అర్ధరాత్రిని తెలియకుండా కూడా వాళ్ళు ఈ రకంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు దానివల్ల ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళకు కూడా తెలియదు పాపం ఇది ఆరోగ్యానికి ఇబ్బందిని ఇస్తుంది అనేటువంటిది అయితే ఇలాంటి సందర్భాల్లో లేదా ఇంట్లో వాళ్ళ మాటలు సరిగ్గా వినకపోయినా కొంతమంది వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు ఇరవై నాలుగు గంటల వీడియో గేమ్స్ ఆడుతూనే ఉంటారు మనం ఎంత చెప్పినా సరే వినరు అలాంటప్పుడు ఈ గోవు బొమ్మ తూర్పుకి ఈశాన్యానికి మధ్య భాగంలో అంటే తూర్పు ఈశాన్య భా భాగంలో కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రాముడు బొమ్మ ఒకటి రాముడు సీత లక్ష్మణుడు పట్టాభిషేక బొమ్మ ఒకటి ఇవి చేసుకుంటూ ఇంట్లో కేవలం వాస్తు అంటే నిర్మాణం మాత్రమే అని తీసుకోకుండా ఆ నిర్మాణం ఎలా ఉంది చాలామంది ఏంటంటే ఉచ్చ ఉచ్చద్వారాలు ఈశాన్యంలో పెట్టేసామా వాయుల్లో పెట్టేశామా ఉచ్చద్వారం వచ్చేసిందా లేదా అనేటువంటి చూసుకుంటారు కొన్నిసార్లు ఎలా అంటే జస్ట్ ఇక్కడ బాత్రూమ్ వచ్చిందా లేదా ఇక్కడ కిచెన్ వచ్చిందా లేదా ఇంతవరకు చూసుకుంటుంటారు అలా కాకుండా ఇంట్లో వేసే రంగులేమిటి ఇంట్లో ఏ యాక్టివిటీ ఎక్కడ చేస్తున్నాము ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గృహం చూసుకునేటప్పుడు ఈ రకమైనటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా మనం పాటించాలి శ్రీమాత్రే నమ